స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా స్వాతంత్ర పోరాట చారిత్రక ఘట్టాలను పోరాట యోధుల త్యాగాలను ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం గుర్తు చేసుకుంటోంది స్వాతంత్ర పోరాట చరిత్రతో ముడిపడిన ముగ్గురు నేతలు చరిత్రలో ఇదే రోజు స్వర్గస్థులయ్యారు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి పరమశివన్ సుబ్బరాయన్ స్వాతంత్ర యోధుడు బాబాసాహెబ్ భోస్లే మాతృదేశం కోసం ప్రాణాలనే అర్పించిన భోజారాం కాళిత సేవలు స్వాతంత్ర పోరాట చరిత్రలో చిరస్మరణీయం క్విట్ ఇండియా ఉద్యమంలో భోజారాం క్రియాశీల పాత్ర పోషించారు దఖ్యాజుల్ కాల్పుల్లో మరణించిన వారికి సంతాపంగా తేజ్ లో చేసిన ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు లాఠీలు తుపాకులతో పోలీసులు ఊరేగింపును చుట్టుముట్టి పారిపోవటానికి పది నిమిషాల సమయం ఇచ్చినా ఒక్కరూ చలించలేదు లాఠీ చార్జిలో చాలా మందితో పాటు భోజరాం తీవ్రంగా గాయపడి పంతొమ్మిది వందల నలభై రెండులో ఇదే రోజున గాయాలకు బలయ్యారు తమిళనాడులో పుట్టిన పరమశివన్ సుబ్బరాయన్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి నాలుగేళ్ల పాటు చెన్నై ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా పనిచేశారు క్విట్ ఇండియా ఉద్యమంలో చేరి జైలు శిక్ష అనుభవించారు యువతకు ఓటు హక్కు కోసం సివిల్ సర్వీసెస్ కోసం ఎనలేని కృషి చేశారు బాబాసాహెబ్ భోస్లే విద్యార్థిగా పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని ఏడాదిన్నర జైలు శిక్ష అనుభవించారు ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలికలకు పదవ తరగతి వరకు ఉచిత విద్యా పథకాన్ని స్వతంత్ర సమరయోధులకు పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టి రెండు వేల ఏడులో ఇదే రోజున దివంగతులయ్యారు